నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతున్నా, మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాలు రాజకీయ ఒక రకంగా రాజకీయంగా ఆయన పెద్ద స్థానంలో మంచి స్థానంలో ఉండి కూడా ఒక లీడర్ స్థానంలో ఉండి కూడా ఆయన రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఆయన జాతకం ఎలా ఉందో చెప్పండి. అంటే ఎందుకు ఎదగట్లేదు అంటే ఒక కారణం అమ్మ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్ గారు, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి అనుకునేటప్పుడు ఆయన ఆయన నమ్మకాలకి అతీతంగా కూడా మిగతా మతాలలో దగ్గరికి కూడా వెళ్ళి మత గురువుల్ని కూడా కలిసి వారి యొక్క ఆశీర్వచనం కూడా తీసుకొని వారికి ఉండేటువంటి గ్రహ దోషాలకి కావలసినటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకొని నేను రాజకీయంగా ఎదగాలి, ప్రభుత్వ అధిపతిని కావాలి అనుకునేటువంటి పెద్ద కోరికతోటి దానికి కావలసినటువంటి మంత్రం అనండి, తంత్రం అనండి, ఇంకోటనండి, ఇంకోటనండి అనుకూలంగా మలుచుకున్నారు. ఆయన ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన మీద ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయేటువంటి పరిహారాలు చేస్తూనే ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేవారికల్లా వారు ఎక్కడైనా కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఆశీర్వచనం తీసుకోవడమే తప్ప ఆయనంత లాయనగా నేను పరిహారం చేసుకొని నేను కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆయనంటే ఆయన జాతకంలో అది కనపడదు. అంటే భగవంతుణ్ణి నమ్ముతాడా అంటే నమ్ముతున్నట్టుగానే కనపడతారు, నమ్ముతారు కూడా. ఎంతవరకు అంటే ఏది జరగాలో అది జరుగుతుంది అనేంత వరకు. రెండవది వారి జాతకం ప్రకారం ఏంటంటే వారికి వారి మీద వారికి అమితమైనటువంటి విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా, నేను అనేటువంటి విశ్వాసం బాగా చంద్రబాబు నాయుడు గారు, నేను కాదు నా వెనకాల ఇంకొక అతీతమైనటువంటి శక్తి ఉంది అని గ్రహించిన రోజున, అంటే అది గ్రహించి ఉంటే గుర్తించి ఉంటే ఈరోజు వారి యొక్క పార్టీ ఆ స్థితిలో ఉండేది కాదు. మళ్ళీ యథా రాజ తథా ప్రజ, మిగతా వారందరికీ కూడా నాయకుడై ఉండి మీరు పలానా పని చేయండి, పలానా పని చేయండి, పలానా పరిహారాలు చేసుకోండి, పలానా గుడికి వెళ్ళండి, పలానా బడికి వెళ్ళండి, పలానా మంచి పనులు చేయండి, ప్రజలకి చేసేటువంటి మంచి పనులతో పాటు అందరికీ ఉద్యోగం ఇస్తాను అనేటువంటి వాళ్ళు ఉంటే ఉద్యోగ దృక్పథం ఉండేటువంటి వాళ్ళందరూ ఆయన ఇష్టపడతారు. కానీ రాజు అనేటువంటి వాడు ఉద్యోగస్తులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి, వ్యాపారస్తులకి దానికి తగినట్టుగా క్రియేట్ చేయాలి, నాస్తికులకు తగినటువంటి వాతావరణము క్రియేట్ చేయాలి, అలాగే ఆస్తికులకు తగ్గట్టు వాతావరణం కూడా క్రియేట్ చేయాలి. మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే ఆరు నెలలకోసారో సంవత్సరానికోసారో సీఎం గారు ఒక యాగం అనేటువంటిది ఒకటి చేస్తారు, బ్రహ్మాండంగా అంత భక్తి మూడులోకి తీసుకొచ్చేస్తారు రాష్ట్రాన్ని అంతా. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రి లాంటి దేవాలయాన్ని, అంటే ఆధ్యాత్మిక శక్తి కావాలి కాబట్టి. రెండోది అలాగే మన జీవితం యొక్క ఆశయం కూడా పరమాత్మకి సేవ చేయడం కోసమే ఆధ్యాత్మికంగా తీసుకుంటే. సో ఆ సేవ చేస్తూ కావాల్సిన శక్తిని పుంజుకుంటూ పూజలు చేసేటువంటి వాళ్ళని, పరిహారాలు చేసేటువంటి వాళ్ళని, మంచి మార్గంలో చూపించేటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ గురువులతో పాటు ఉండి వీరు కూడా మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా పెద్దల బాట పట్టుకొని నడుస్తూ ఉంటారు కాబట్టి చిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే వారు దేవుడు కనిపెడితే దండం పెడతారు, కానీ కొంచెం కమ్యూనిస్టు భావజాలం కాబట్టి వీరిద్దరూ ఎందుకు వెనకబడుతున్నారు. నేను అదే అడగబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అంత చరిష్మా ఉంది, ఎక్కడ ఆయన స్పీచ్ పెట్టినా అంటే మామూలుగా మనం చూసిన దానికన్నా ఎక్కువగా, మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా జనం రావటం. అది ఓన్లీ ఫిలింకి సంబంధించి రావటమే అంటారా? ఆయనకి పొలిటికల్గా, ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానిస్తూ వచ్చేవాళ్ళు మరి ఓట్లుగా ఎందుకు మారలేకపోతున్నారు? మనం ఇంటి పక్కన కూడా ఒక టీవీలో ఒక పనిచేసే సీరియల్లో పనిచేసే ఒక యాక్టర్ కనిపించిన, ఒక యాంకర్ కనిపించిన, అంతెందుకు ప్రస్తుతం ఉండేటువంటి సమాజంలో ఒక యూట్యూబర్కి ఉండేటువంటి చరిష్మా మనం ఇంత అని చెప్పలేము. ఒక యూట్యూబర్ చూడగానే పలానా వాళ్ళు అని మాట్లాడతారు. ఒక టీవీ సీరియల్లో యాక్ట్ చేసేటువంటి వాడు కనిపించినా, ఒక హీరోయిన్ కనిపించినా సరే ఆ జనాలు అలా గుమిగూడిపోతారు. అంతెందుకు మనం కొన్ని టీవీ షోలు చూస్తాం, ఒక టీవీ యాంకర్ వెళ్ళేసి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి కాలనీలో వాళ్ళందరినీ ఒక చోట గుమిగూడి చేసి వాళ్ళతో చిన్న చిన్న ఆటలు ఆడిపించేస్తే ఊర్లో ఆ కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. మళ్ళీ వాటన్నిటినీ మనం ఇంట్లో కూర్చొని మళ్ళీ మనం టీవీలో సరదాగా చూస్తూనే ఉంటాం. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే ఆయనకి ఆయన జాతకం ప్రకారము ఆయనకి రాజయోగం ఉంది, కాకపోతే రాజకీయ రంగంలో కాదు. అంటే జనాలు వచ్చిన వాళ్ళందరూ నాకు ఓటు వేస్తారా అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధినేతగా నేను ఎదగాలి, ప్రజలకు నేను సేవ చేస్తాను, మంచి చేస్తాను అనేటువంటి విషయం చెప్పేటువంటి సత్తా మన దగ్గర ఉంటే, అంటే ఇప్పుడు నేనేం చేస్తాను ఎవరు చెప్పట్లా, ఈ ముగ్గురులో కూడా నేనేం చేస్తాను ఎవరు చెప్పట్లా, ఎదుటివాడు ఏం చేయలేదు అనే చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే వినడానికి వస్తాం,
వీరి అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో వచ్చారు జనాలు. మళ్ళీ అవన్నీ ఓట్స్ లాగా కన్వర్ట్ అయ్యాయంటే కన్వర్ట్ అవ్వలేదు. కాబట్టి రాజకీయం అనేటువంటిది కంప్లీట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి నేను సూట్ అవుతానా లేదా, కాకపోతే కొంతకాలం అనేటువంటిది తన ప్రయత్నం తాను చేసుకుంటూ వెళ్తే, అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి అభ్యుదయ భావజాలం వారిది, అంటే వారి జాతకం కూడా అదే చెప్తాను అభ్యుదయ భావజాలం. అంటే మీరు ఇందాక ఒక ప్రశ్న అన్నారు, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని. ప్రశ్నించడానికి పార్టీ పెట్టడం కాదు, ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టుకొని ప్రజలకు ఏది కావాలో ఇస్తాను, ఇప్పించేటట్టుగా చేస్తాను అనేటువంటిది. అంటే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా నేను ఇస్తున్నాను, మీరు కూడా ఈ పని చేయండి అని చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరుగుతుంది. జనసేనకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎందుకు ఆయనకు ఆ చరిష్మా రాలేకపోతుంది రాజకీయంగా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలి అని 1956-61 నుంచి ఉద్యమాలు జరిగాయి. ఏ ఉద్యమం వచ్చినా 1 నెల, 2 నెలలు, 6 నెలలు గడిచేది, జరిగేది. ఆ తర్వాత మళ్ళీ స్తబ్దుగా అయిపోయేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడో ఒకరోజు సెంటిమెంట్ వచ్చేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, వారు పార్టీ పెట్టిన తర్వాత, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 2001 నుంచి 2014 వరకు మధ్య మధ్యలో ఆగినా సరే ఎక్కడ కూడా ఉద్యమాన్ని ఆపకుండా చివరికి అనుకున్నది సాధించే వరకు వారు ప్రజలందరినీ కూడా ఏకం చేశారు. అంటే 56 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగి ప్రజలందరినీ దాంట్లో భాగస్వామ్యులు చేశారు ఆయన. కవులు, కళాకారులు, వాగ్యకారులు, విప్లవకారులు అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చారు, మూడులోకి తీసుకొచ్చారు. ఒక 2 సంవత్సరాల పాటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి పార్టీలను ఊపిరి తీసుకొని ఇవ్వాల, అలా అంత చేస్తేనే తెలంగాణ అనేటువంటిది వచ్చింది. అదే మన రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు తీరి ప్రజలకు మేలు జరగాలి అంటే నేను వచ్చి ఒక ఉపన్యాసం చెప్పేస్తాను, లేదా 1-2 రోజులు నేను వాళ్ళందరినీ ఏకతాటిలోకి తీసుకొస్తాను, అట్లా కాకుండా అంటే మనం ఈ బోర్డును బద్దలు కొట్టాలన్నా సరే ఒకసారి 2 సార్లు కొడితే బద్దలవ్వదు, బద్దలయ్యే వరకు కొడుతూనే ఉండాలి. అంటే అంత ఓపిక కూడా ఉండాలి. దానికి తోడు వారికి మధ్యలో వారు చెప్పినట్టుగా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో వేరే కమిట్మెంట్స్ కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వారు వాటిని అన్ని వదిలించుకొని ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100%, 100% రాజకీయాల మీద వారు కాన్సన్ట్రేషన్ చేస్తారో, వేరే పనులు ఏమి పెట్టుకోకుండా, అప్పుడు వారు ఖచ్చితంగా మిగతా వాళ్ళందరి వాయిస్ అవుతారు. ఆ సూచనలు కనపడుతున్నాయి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల వాయిస్ ఖచ్చితంగా అవుతారు. ఓకే, సో ఒక వెలుగు ఒక మెగాస్టార్గా మీరన్నట్టుగా ఫిలిం ఇండస్ట్రీలో రారాజుగా వెలుగుతున్న ఆయన తప్పకుండా సీఎం అవుతాడని ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కొన్ని సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోకుండా కొన్నాళ్లకే మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి అందులో మంత్రి పదవిని పొంది ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు తప్పుకొని ఉన్న మెగాస్టార్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా రాజకీయాల్లో, లేదా ఆయన అలా స్తబ్దుగా ఉండిపోతారా, ఎవరికి సపోర్ట్ చేయకుండా ఆయన సినిమాల వైపే ఉండిపోతారా, జాతకాలు ఏం చెప్తున్నాయి? ఎవరికి సపోర్ట్ చేయకుండా అయితే ఉండరు. ఎవరికి సపోర్ట్ చేయకుండా ఉన్నాను అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టే. ఓకే, అంటే తన బిడ్డ కాబట్టి, తన చేతుల్లో పెరిగినటువంటి వాడు, ఆయన యొక్క ఎదుగుదలను చూసినటువంటి వాడు. ఎందుకు మనం ప్రతి మీటింగ్ లో కూడా చూస్తుంటాం, నా బిడ్డ అనే చెప్తాడు, వాడికి ఉండేటువంటి యాటిట్యూడ్ ఇదేం చెప్తాడు, వాడు రాజకీయంగా ఎదగాలి. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో అయితే వాడు ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తే నాకంటే ఎక్కువగా సంతోషించే వారు ఎవరు ఉండరు అని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు ఈ రాజకీయాల్లో కింగ్ అవ్వలేరు, కానీ హీస్ ఎ కింగ్ మేకర్.